నమస్కారములు. ఈరోజు మనం భగవద్గీత యథాతథం ధ్యాన యోగాన్ని పారాయణ చేస్తూ ఉన్నాం. ఏదైతే మనం నిన్నటికి చెప్పుకుంటూ వెళ్ళామో, భగవద్గీత ధ్యానం చేయాలని, భగవద్గీతను చదువుకొని అది మన జీవితంలో అన్వయించుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మొదలు పెడదాం. తత్వతం బుద్ధి సంయోగం లభతే పౌర్యదేహికం యతతే చతో తతో భూభయం సంసిద్ధో పురునర్దన. తత్ర తర్వాతే తం ఆ బుద్ధి సంయోగం చైతన్య పునరుద్ధరణం లభతే పొందును పౌర్య దేహికం పూర్వ జన్మమునకు సంబంధించిన యతతే ప్రయత్నించును చ కూడా తత్ అటు పిమ్మట భయం తిరిగి సంసిద్ధో పరిపూర్ణత్వం నందు కురునందనా ఓ అర్జున. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు పుణ్యజన్మమునకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొని పరిపూర్ణ విజయమును సాధించటకు తిరిగి అధికమై అభివృద్ధికై యత్నించును. భాష్యం. పూర్వ జన్మమునకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతం చేయుటకు ఉత్తమ బ్రాహ్మ కుటుంబమున తన మూడవ జన్మను పొందిన భరత మహారాజు ఉత్తాంతము చక్కని ఉదాహరణం. భరత మహారాజు ప్రపంచ సార్వభౌముడు. అతని కాలం నుండి ఏ దేవతలలో ఈ లోకము భారతవర్షంగా ప్రసిద్ధి నొందినది. పూర్వం ఇది ఇలా ఉత్తము వర్షమని తెలియబడినది. బాల్యమునందే ఆ చక్రవర్తి ఆధ్యాత్మిక సంసిద్ధత కొరకు యత్నించినను, విజయమును సాధింపలేకపోయాను. తర్వాత జన్మమున అతడు ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించను. అతడు నిర్జన ప్రదేశంలో నివసిస్తూ మౌనిగా ఉండట చేత అతడు జడభరతుడని పిలువబడెను. కానీ అతడు గొప్ప యోగి అని తదనంతరము రాహుగణుడని మహారాజు గుర్తింపగలిగాను. అతని జీవిత చరిత్ర నుండి యోగ్యాభ్యాస యత్నం నిన్నడను వృధా కావని తెలుసున్నది. అనగా భగవాను కృపచే యోగాభ్యాసకుడు కృష్ణ చైతన్యం నందడి పరిపూర్ణత్వం కొరకు మరలా మరలా అవకాశములను పొందునేనే ఎందును. పూర్వాభ్యాసేన తెనైవో హి హ్రీయతే హౌష్యోస్పీషం. జిజ్ఞాసు ఋషి యోగస్య శబ్దబ్రాహ్మణి వర్తనే పూర్వ అభ్యాసే వా పూర్వ జన్మం నందలి అభ్యాసం చేతనే తేన ఆయవ నిశ్చయంగా ప్రియతే ఆకర్షింపబడును. హీ తప్పక అవశ్యం అప్రయత్నం ఆపి కూడా సమయం అతడు జిజ్ఞాస జ్ఞానం పొందవలనని కోరిక గలవాడు. ఆపి అయినను యోగస్య యోగం యొక్క శబ్దబ్రహ్మ శాస్త్రం నందలి కర్మ సిద్ధాంతములను అతి వర్తతే అతిక్రమించును. పూర్వాభ్యాసములచే పొందిన దివ్య చైతన్యం కారణంగా అతడు కోరకనే అప్రయత్నంగా యోగ సిద్ధాంతముల వైపునకు ఆకర్షించబడును. జిజ్ఞాసులైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ సిద్ధాంతములకు సదా అతీతుడైయుండును. భాష్యం. పురోగతి చెందిన యోగులు శాస్త్రములందు తెలుపబడిన కర్మల పట్ల అంతగా ఆకర్షింపబడరు. కానీ వారు అత్యున్నత యోగమైన సంపూర్ణ కృష్ణ చైతన్యమునకు తమను ఉద్ధరింపజేసిన యోగ సిద్ధాంతములచే సహజంగానే ఆకర్షింపబడుగురు. శ్రీమద్ భాగవతమునందు ఉత్తమ యోగులు వేదికల కర్మల పట్ల చూపు నిర్లక్ష్యం గురించి ఈ విధంగా వివరింపబడినది. అహోబతం శపచ్యోత్యో గరియాన్ యజ్ఞో వర్తతే నామా తుభ్యం లేపుస్తవస్తే జాహువం సన్నుర్యార్య బ్రహ్మానుచర్య గణంతి యోతే. హే ప్రభు, నీ పవిత్ర నామములను కీర్తించేవారు శునక మాంసము తినచుండాలర కుటుంబంలో జన్మించినను ఆధ్యాత్మిక జీవితం నందు గొప్ప పురోగతిని సాధించినట్టు వారే. అట్లు కీర్తించు భక్తులు నిశ్చయంగా అన్ని రకములైన తపస్సులను యజ్ఞములను ఆచరించినట్టు వారే. అన్ని పుణ్యతీర్థములలోనూ స్నానమాచరించినట్టు వారే. సకల శాస్త్ర గ్రంథమును అధ్యయనం చేసినట్టు వారే ఎగుదురు. హరిదాస ట్యాగూర్ను శ్రీ చైతన్య మహాప్రభు తన ముఖ్య శిష్యులతో ఒకనిగా
గుర్తించటం మన దీనికి సుప్రసిద్ధమైన ఉదాహరణగా చెప్పబడినది. హరిదాస ఠాకూర్ మహమ్మదీయ కుటుంబంలో జన్మించినను. శ్రీ చైతన్య మహాప్రభు అతని నామాచార్య స్థానమునకు ఉద్ధరించిరి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ అని ప్రతిదినము భగవాను దివ్యనామమును 300,000 సార్లు శ్రద్ధగా జపించుటకే అందుకు కారణము. అతడు నిరంతరము భగవాను పవిత్ర నామజపమును చేయుట చేత పూర్వజన్మమున శబ్ద బ్రహ్మమని పిలువబడు. ప్రసిద్ధమైన వేదములందరి కర్మ విధానములన్నింటినీ పూర్తి చేసినట్లుగా అవగతమవుతున్నది. కనుకనే పవిత్రులు కానిదే ఎవరునూ కృష్ణ చైతన్య సిద్ధాంతములను అవలంబించగానే భగవాను పవిత్ర నామమైన హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనములందు నెలకొనుట కానీ సంభవింపదు. ప్రయత్నయతమానస్తు యోగి సంసిద్ధకీర్ష్యాం అనేక జన్మ సంసిద్ధతతో యతి పరాగం గతిం. ప్రయత్న తీవ్రమైన అభ్యాసం ద్వారా యతమానం ప్రయత్నించచు తు మరియు యోగి సంసిద్ధ కిల్సిష రక్షాళింపబడిన పాపములు గలవాడై అనేక జన్మల పిదప సంసిద్ధతను సంపూర్ణమును పొందినవాడై తతం పిమ్మట యాతిం పొందును పరాం పరమా గతిం గమ్యమును. సమస్య కల్మషముల నుండి శుద్ధిపడిన యోగి మరింత అధిక పురోగతికి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహుజన్మల అభ్యాసం పిదప పరిపూర్ణమును పొంది అత్యమున పరమగతిని పొందును. ప్రత్యేకంగా పవిత్రము లేక సంపన్నమైనటువంటి లేక ధార్మిక కుటుంబం నందు జన్మించిన వ్యక్తి యోగాభ్యాసం కొరకు తనకు అనుకూల పరిస్థితులు కలిగినని గుర్తించును. కనుకనే అతడు అసంపూర్ణముగా మిగిలిన తన కార్యము దృఢ నిశ్చయంతో ఆరంభించి సమస్త భౌతిక కాలుష్యముల నుండి సంపూర్ణంగా ప్రక్షాళితుడగును. చివరికి అతడట్లు సమస్త కాలుష్యముల నుండి వివిక్తుడవగానే పరమ సంసిద్ధిని అనగా కృష్ణ చైతన్యము గుణును. అట్టి కృష్ణ చైతన్యం అన్నది అన్ని రకముల కాలుష్యముల నుండి విముక్తి పొందిన సంపూర్ణ స్థితి. ఈ విషయం భగవద్గీత నందు ఇట్లు నిర్ధారించబడినది. ఏషాం తన్మేగతం పాపం జననాం పుణ్యకర్మణం తే ధ్వంసో మోహనివృత్య భజంతో మాం దృఢతాం. అనేక జన్మలయందు పుణ్యకర్మలను ననరించి సర్వ పాపముల నుండి మరియు మోహపూరితమైన ద్వంద్వ భావముల నుండి పూర్తిగా విముక్తుడైనప్పుడు మానవుడు భగవాను ప్రేమయుక్త సేవయందు నెలకొనగలడు. నమస్తే. ఇంతటితో విరమిస్తున్నాం. ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. నమస్తే.